కొంచెం బాధాకరంగా అనిపించే అంశాలు బాధాకరంగా అనిపించే ఘటనలు కూడా జరిగిన పరిస్థితుల మధ్య ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతా ఉంది. Yesterday was one such day. In fact, చాలా బాధ అనిపించిన రోజు కూడా. అంటే మనం ఎంత బాగా కష్టపడతా ఉన్నా కూడా, ఎంత బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా, కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలు కూడా మనం బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తూ ఉంది. Yesterday was one such incident where Chittoor Jillalo an incident took place where Tamil Nadu nunchi ravalsina ambulance tanker saraina samayaniki ralakapoyinendu valana oxygen korata yerpadi దాని వల్ల ఇట్ లెడ్ టు దాదాపుగా 11 మంది అని చెప్పి నేను అన్నారు చనిపోవడం కూడా జరిగింది అన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ది డిఫికల్ట్ టైమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని అంటే నిన్న కూడా వీ హ్యాడ్ టు ఎయిర్ లిఫ్ట్ 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వి ఎయిర్ లిఫ్టెడ్ టు ఒరిస్సా సో దాట్ ఆ లీడ్ టైం ఆ ట్రావెల్ టైం తగ్గించగలుగుతామని. ఒరిస్సాకు ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎంటీ ట్యాంకర్స్ని ఒరిస్సాకి ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఆక్సిజన్తో వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎయిర్ లిఫ్ట్ చేసి టు రెడ్యూస్ ద లీడ్ టైం. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ను ఏకంగా కొనుగోలు చేసి షిప్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తెప్పిస్తూ ఉన్నాం. దీస్ ఆర్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్. అసలు ఇంత ఇంత కలెక్టివ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా, ఇంత కన్సార్టెడ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా, కొన్ని కొన్ని మన చేతుల్లో లేని కొన్ని అంశాలు వల్ల కొన్ని కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ టెస్టింగ్ టైమ్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ డు నాట్ బీ డిస్హార్టెండ్ బై వాట్ ఇస్ హ్యాపెండ్, బట్ బీ మోర్ విజిలెంట్. యూ షుడ్ బీ మోర్ ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది అన్నది. Become more and more humane so that, you know, we address these issues in a much sympathetic manner. But yes, koni koni ghatanalu jarugutaa unnai. We are living in an environment which is politically charged. Jirninchukoleni paristhitilo kontha mandi rajakeeya nayakulu kontha mandi yellow media sanstha yajamanyalu unnai kabatti వీరందరితోనూ కూడా మనం డీల్ చేయాల్సిన పరిస్థితి తప్పదు. సో ఇంకా అలర్ట్గా ఉందాం, ఇంకా జాగ్రత్తలు తీసుకుందాం, ఇంకా మానవత్వం ప్రదర్శిస్తాం, ఇంకా హ్యూమన్ ఇంకా హ్యూమేన్గా తయారవుదాం. నేను చనిపోయిన ఘటనకు చనిపోయిన ఘటనలో 11 మందో ఎంతమందో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా మన తప్పు కాకపోయినప్పటికీ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఆక్సిజన్ సప్లై సరైన సమయంలో రాలేదు కాబట్టి జరిగినప్పటికీ అయినా కూడా లెటెస్ట్ టేక్ ఓనర్షిప్. లెటెస్ట్ టేక్ ఓనర్షిప్ ఆ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా. ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ ద చిత్తూరు కలెక్టర్ టు మేక్ షూర్ దట్ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఖచ్చితంగా ఆ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కలెక్టర్ను దయచేసి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాను. Make sure that the collector and the joint collector, one of them definitely go there, give them a humane touch.
అసోసియేట్ ద యువర్ సెల్ఫ్ విత్ ద ఫ్యామిలీ, గివ్ దమ్ ది కాన్ఫిడెన్స్, ఇచ్చి వాళ్ళకు కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చి లెట్స్ ఓన్, ఎస్ తప్పు ఎవరి దానిలో జరిగినా కూడా తప్పు జరిగింది, ఆ తప్పులు కూడా ఇంకా జరగకోకుండా ఫ్యూచర్లో ఇంకా ఎలా చేయగలుగుతాం, ఇంకా ఎలా మెరుగ్గా చేయగలుగుతాం అన్న అంశాల మీద లెట్స్ ఫోకస్. యాక్సెప్టింగ్ అ మిస్టేక్ అనేది మన గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా చిన్న చూపు కాదు. అవర్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. మన గవర్నమెంట్లో వీ హ్యావ్ దేశం మొత్తము ఎలా ఒక మాదిరిగా ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం ట్రాన్స్పరెన్సీకి అత్యంత పెద్ద పీట వేశారు. టెస్టుల పరంగా కానీ, ట్రీట్మెంట్ పరంగా కానీ, ప్రతి అడుగులోనూ కూడా వీ షోన్ టు ద నేషన్ దట్ హౌ ట్రాన్స్పరెంట్ వీఆర్ అని చెప్పి.